నమస్తే, వెల్కమ్ టు 90 విత్ తెలంగాణ న్యూస్. సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న మైలారావు గంగారెడ్డికి డైరెక్టర్ల మద్దతు లేనప్పుడు రాజీనామా చేయాలని కొండూరు డైరెక్టర్ చెల్లం గంగాధర్, రామడుగు డైరెక్టర్ సాయి నర్సయ్యలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ కి అవిశ్వాస తీర్మానం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రస్తుతం చైర్మన్ గా కొనసాగుతున్న మైలారం గంగారెడ్డి తాను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని హైకోర్టును ఆశ్రయించి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని, తనకు డైరెక్టర్ల మద్దతు లేనప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని అన్నారు. తాము రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నామని, వచ్చే 15వ తేదీ నాటికి రిజల్ట్ అనౌన్స్ చేసి నూతన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వంచ నరసింహారెడ్డి, అల్లిపురం లింగం, గురిజన రమేష్, జాగిరపు శ్రీలత, శ్రీమంతుల గంగవ్వ, నాయుడు చిన్నారెడ్డి, బంగ్లా సంతోష్ రెడ్డి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. దాని వలన కోర్టు ఇచ్చిన తీర్పు సాగిస్తున్నాం, కాకపోతే కోర్టు తప్పుదో పట్టిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, ఏవైతే కొంచెం దాని మీద ఏడా మీద పడుతుంది అని చెప్పేసి ఎవరి వరకు చదువుకునే దాని వరకు ఎక్కడైనా ఆయన చేసిన అంటే ఇది చేసుకునే దానికి కానీ అంత అడుగుకునే బలం లేనప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయవలసింది. 11 మంది ఆల్రెడీ 9 మంది డీసీఓ ముందర ఇచ్చినాం, అంత కట్టలేరుగా. మరో 11 మంది ఇవాళ అటెండ్ అయ్యి ఆల్రెడీ 10 మంది వ్యక్తి ఒక మనిషి పెట్టకుండా ఇదైపోయింది. ఇక మధ్యంతరం స్టే తీసుకురావడం వల్ల ఏ కాదు రిజల్ట్ కూడా ఇచ్చింది. అంటే 15 తారీఖు వరకు సస్పెన్స్ చేయమని చెప్పారు. దాని కొరకు మేమేంటంటే పోలీసు గారి ఆయన గారి ఆలోచించి అతని మీద, అతని పరిపాలన మీద డైరెక్టర్ల కానీ ప్రజల కానీ రిస్క్ చెంది అతన్ని అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ అవిశ్వాసం మీద అతనికి ఎటు వీలు కాక కోర్టు ఎక్కి స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే ఏంటంటే నేను సొసైటీలో నేను మంచి పరిపాలన ఇస్తున్నాను, మంచి న్యాయంగా సొసైటీ నడిపిస్తున్నా కావాలని వీళ్ళు డైరెక్టర్ల మీద అవిశ్వాసం పెట్టి నేను తీశాను. దాని కోర్టుకు నేను మంచి ప్రవర్తన అయిన వ్యక్తి నన్ను మళ్ళీ కొనసాగించాలని పెట్టుకున్నాను. దాని కోర్టు మేము వీళ్ళు మళ్ళీ నాలుగు వరకు తీర్పు వచ్చినట్టే ఈ అవిశ్వాసము 11 మంది మేము పెంచాము. అతని ఇతని పరిపాలన కరెక్ట్లేదు, ఇతని అవినీతి పరిపాలన తయారైంది సొసైటీలో. ఇతని అవినీతి చేసింది మళ్ళీ ఆడ బయట పడుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాపాడుకోవడానికి ఈ పదవిని కొనసాగించాలని అతని కోర్టుకి ఎక్కి కోర్టు తప్పుతో పట్టిస్తూ ఫస్ట్ ఏదైతే కోర్టు నుంచి తీర్పు వచ్చిందో దాని అవిశ్వాసం పెట్టుకోవచ్చు. దాన్ని కోర్టు ఏదైతే పెట్టుకున్న పిటిషన్ దాని మీద కోర్టు అన్ని పరిశీలించి దీని మీద పెట్టుకోవచ్చు. ఇది ఏమి లేదు, మీరు డైరెక్టర్లు పెట్టుకోవచ్చు, అవిశ్వాసం పెట్టుకోవచ్చు, దాన్ని చేసుకోవచ్చు, నడిపించుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన అక్కడ నిన్న సాయంత్రం ఇచ్చింది. మళ్ళీ ఈరోజు డీసీఓ గారు జిల్లా ఆఫీసర్ వచ్చి దాని అవిశ్వాసం పెట్టాను. దానిలో 11 మంది సంతకాలు పెట్టింది, అన్నీ అయిపోయింది, తీర్మానం అయిపోయింది, అది రాస్తున్నారు. నెక్స్ట్ మేము మళ్ళీ పిటిషన్ కొత్త టీము కావడానికి, అధ్యక్ష ఉపాధ్యక్షులు కావడానికి పిటిషన్ పెట్టే సమయం ఉంది. మళ్ళీ ఆన్లైన్లో కోర్టు నుంచి ఈ 15 తారీఖు వరకు అధ్యక్షుడిని ఉపాధ్యక్షుని ఎన్నుకోవద్దు, అప్పుడే కాకుండానని కోర్టు తీర్పిస్తాను. కోర్టు తీర్పు నేను గౌరవిస్తాను, అది కానీ ఇతను చేసే అవినీతి అక్రమాలు దీంట్లో చాలా ఉన్నాయి. దీన్ని కాపాడుతున్న ఇన్న నేను దిగిపోతే ఇవన్నీ బయట పెడతాను, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది అని అతను ఆలోచించి కోర్టు తప్పుతో వర్తిస్తూ తప్పక స్టే తెచ్చుకుంటా దీన్ని ఆపడం ఇది కరెక్ట్ కాదు. కోర్టు కూడా ఏం చేస్తుంది అది కోర్టు తెలుసు ఆ విషయం. కాబట్టి దీన్ని ఈ 15 తారీఖు నేను ఆలోచన ఆగి మేము మళ్ళీ కోర్టు ఏది ఇస్తామో దాని ప్రకారం మేము ఖచ్చితంగా మనం నిరూపించుకొని మేము చెప్తామని. అది సొసైటీ పాలక వర్గానికి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ గారి అవిశ్వాసం ఉండే, మరి దీనికి అనుగుణంగా ఇక్కడ పాలకవర్గ 11 సభ్యులకు గాను 10 మంది చేతురెత్తి గంగారెడ్డి గారికి మరియు వైస్ చైర్మన్ గంగారెడ్డి గారులకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అంటే వాళ్ళ అవిశ్వాసం పూర్తిగా ఇలా వేయడం జరిగింది. మరి ఇప్పుడే ఈరోజు మధ్యంతరంగా డీసీ వారికి హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయని చెప్పేసి
ఇవాళ జరిగినటువంటి తీర్పును 15వ తారీఖు నాడు రిజర్వ్లో ఉంచమని చెప్పేసి ఆదేశం వచ్చినట్టు డిసి గారు అంతా చెప్పారు. మేము చెప్తున్నాం చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి, ఈ పాలకవర్గంలో మీకు పూర్తిగా బలం లేదు, మరి మీరు దీనికి అర్హులుగా ఈరోజు మీకు తేలింది. సరే రిజర్వ్లో ఉంచినప్పటికీ మరి ఏం జరిగిందో అన్నది మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి ఇలా ఉన్నటువంటి పాలకవర్గ సభ్యుల్ని గౌరవించాలి. ఇలా మేము కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కోర్టు అంటే అందరికీ కూడా కాబట్టి మేము కూడా దాన్ని గౌరవిస్తున్నాం. మరి ముఖ్యంగా అతకన్నా ఇక్కడ పాలకవర్గాన్ని ఆ సభ్యుల కోర్టు హక్కులు కానీ మరి మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ మనం కూడా కాపాడే బాధ్యత. మరి ఇలా పూర్తిగా మీకు ఎలాంటి సభ్యుల మద్దతు లేదు. మరి 11 మందికి ఇలా మీరు పూర్తిగా 10 మంది మిమ్మల్ని వ్యతిరేకించారు. మీ ఇద్దరు కూడా తక్షణమే రాజీనామా చేయాలి. పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి మీకు ఎందుకంటే బలం లేదు కాబట్టి సరే మీరు అనుకూలంగా ఏదో కోర్టు వస్తాయని చెప్పేసి మరి దాన్ని తప్పుదో పట్టిస్తూ కాలం గడుపుతున్నారు. మరి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తేలుతుంది కాబట్టి ఇది బగ్గరలోకి కొనసాగది. మరి 15 తారీఖు నాడు మరి మీరు పూర్తిగా అనర్హులు ప్రకటిస్తారు డీసీ గారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా దీన్ని మీరు వెంటనే నైతికంగా రాజీనామా ఇస్తే మీకు గౌరవం అని మేము అనుకుంటాం. మరి మీ సభ్యులు ఎవరైతే మిమ్మల్ని తిరస్కరించారో మళ్ళీ మీరు ఏ విధంగా కొనసాగుతారో అది మీరు ఆలోచన చేసుకోవాలి. తక్షణమే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.